సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. ఒక పేద దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, అతి తక్కువ చదువుకున్నటువంటి వ్యక్తి, దాదాపు 40 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో తను ఆటై పాటై ఆయన బతికే విప్లవోద్యమమై అకాలంగా చనిపోవడం అనేటువంటిది, అలాంటి మనిషి అకాలంగా చనిపోవడం మనందరికీ బాధ కలిగించింది, వేదన మిగిల్చింది. ఆకస్మికంగా గుండెపోటు వచ్చి తను చనిపోవడంతో ఎవరూ ఊహించనటువంటి పరిణామానికి ఆయన కుటుంబ సభ్యులతో పాటు మనందరం చాలా ఆవేదనని బాధని వ్యక్తం చేశాం. దాదాపు 57 సంవత్సరాల వయసులోనే కామ్రేడ్ సుబ్బారావుని మనం కోల్పోవడం జరిగింది. కానీ సుబ్బారావు మిగిల్చినటువంటి విలువలు, కామ్రేడ్ సుబ్బారావు ఉంచినటువంటి ఆదర్శాలు, ఆయన మన మీద మిగిల్చినటువంటి పాట, ఆయన రచన, ఇవన్నీ మన ముందు మిగిలి ఉన్నాయి. వాటిని ముందు కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అనేటువంటిది మనం గుర్తించాలి. కామ్రేడ్ సుబ్బారావు అనగానే తిరుమలాయపాలెం మండలంలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ, లేదు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కానీ, ఒక సాదాసీదా మనిషిగా ఒక జమిడిక పట్టుకొని ఆ జమిడిక వాయిస్తూ తనదైనటువంటి ప్రత్యేక శైలి, దాదాపు రాష్ట్రంలో ఎవరికి ఈ అరుణోదయ కళారూపాల్లో అరుణోదయలో జమిడికతోటి వాయిద్యం వాయించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. 40 సంవత్సరాలుగా తన పాటతోని, 40 సంవత్సరాలుగా తన ఆటతోని తన పక్కనే జమిడిక ఉంటూ కొనసాగుతూ వచ్చింది. అందుకనే మంది ఆయన చాలా మంది జమిడిక సుబ్బారావు అంటారు. ఆ క్రమంలోనే శ్రీకాకుళోద్యమంలో ఒక కళాకారుడిగా, ఒక నాయకుడిగా ఉన్నటువంటి ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారి కంటే నయం నయం అని పాట రాసినటువంటి సుబ్బారావు పాణిగ్రాయని ఆదర్శంగా తీసుకొని తన పేరుని సుబ్బారావుగా మార్చుకున్నాడు. మార్చుకొని ఈ ఉద్యమ పాట అయిపోయాడు, ఉద్యమ గానం అయిపోయాడు, ఉద్యమంలో జెండా అయిపోయాడు, ఉద్యమంలో మిగిలిపోయాడు. అందుకే తాను కార్యకర్తగా, పూర్తి ఓల్ టైమర్గా, పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేస్తూ అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ అదేవిధంగానే అరుణోదయ కళారూపాల్లో కూడా చాలా ముందుండి కార్యక్రమాలు ఇచ్చినటువంటి సుబ్బారావు. అదేవిధంగానే మనం అనుకో ఊహించాం, ఆయన అనేక పాటలు రాశాడు, అద్భుతమైనటువంటి పాటలు రాశాడు. నరేంద్ర మోడీ పాలన ఎలా ఉందో, మతోన్మాదంతో ఎట్లా విర్రవీగుతుందో, ప్రజల మీద ఎట్లా భారాలు మోపుతుందో అనేటువంటి ఒక అనేక పాటలు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద రాశాడు. అదేవిధంగానే కేసీఆర్ ప్రభుత్వం మీద పాటలు రాశాడు, రైతాంగ సమస్యల మీద పాట రాశాడు. ఇంతకుముందే చెప్పినట్టుగా ఢిల్లీలో రైతాంగ ఉద్యమంలో 40-45 రోజుల పాటు ఉండి తను ఆ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చాడు, ఆ ఉద్యమం నుంచి స్ఫూర్తి పొందాడు. అదేవిధంగానే ఈ గ్రామంలో, తిట్టలపాడు గ్రామంలో, ఈ ప్రాంతంలో కూడా పార్టీని నిలబెట్టడానికి, పార్టీని ప్రజల మధ్య నిలబెట్టడానికి తన వంతు పాత్ర నిర్వహించాడు. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఈ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీని లేకుండా చేయడానికి అనేక మంది, అనేక పెత్తందారి శక్తులు అనేక ప్రయత్నాలు చేశారు. సుబ్బారావు తాతలు, సుబ్బారావు తండ్రులు, అదేవిధంగా సుబ్బారావు వాళ్ళ తాత తండ్రి వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ పెత్తందారుల ఆగడాలు నిలబెట్టుకొని తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఈ గ్రామంలో పార్టీని నిలబెట్టుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనే కామ్రేడ్ పుసూరి సత్యం గారిని ఎన్కౌంటర్ పేరుతోని కాల్చంపారు ఆనాడే ఈ గ్రామంలో. ఆ తర్వాత 69 ఆ ప్రాంతంలో కామ్రేడ్ ఏపూరి రంగయ్య గారిని ఎన్కౌంటర్ పేరుతోని గోదావరిలో పోరాటంలో కాల్చంపారు. అదేవిధంగా ఆ పోరాటంలో పాల్గొని ఆనాడే నైజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అనేక మంది చనిపోయినటువంటి వాళ్ళు, లాడి దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు, జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు
ఈ ఊరికి ఈ ప్రాంతానికి ఈ ఏరియాకు చరిత్ర ఉంది ఆ చరిత్ర నిలబెడుతూ ఆ చరిత్ర వారసత్వాన్ని కొనసాగించాలని తాను నిలబడ్డాడు ఆ ఎర్రజెండాని కాపాడాలని తపనబడ్డాడు ఆయన హయాంలోనే ఈ గ్రామంలో ఎంఎల్ పార్టీని లేకుండా చేయడానికి అనేక కుట్రలు కుయుక్తులు అనేక తగాదాలు వివాదాలు కులాల మధ్య ప్రాంతాల మధ్య గెట్ల మధ్య అనేక వాదాలు పెడుతున్నప్పటికీ కూడా వాటన్నిటి గమనిస్తూ ఎదురిస్తూ పార్టీలో పార్టీలో ఓ ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఆయన కొనసాగాడు అడు కళాకారుడే కాదు ఓ నాయకుడిగా కూడా మెదిలాడు అందుకే కామేడ్ సుబ్బారావుని మనం ఎవరు మర్చిపోలేం ఇంత ముందే చెప్పినట్టుగా పేదలు తినేటువంటి వండుకునేటువంటి ఉల్లిగడ్డ ఏదైతే ఉందో ఆ ఉల్లిగడ్డ మీద అద్భుతమైనగా రాష్ట్రవంతమైన ఏరు వెంకన్న రాసిన పాటని అది సుబ్బారావు సొంతం చేసుకున్నాడు సుబ్బారావు సొంతం చేసుకొని వీధి వీధిన వాడ వాడన ఆ ఉల్లిగడ్డ పాట పేద ప్రజల బతుకులతోని అది ఎట్లా ముడిపడిందో ఉల్లిగడ్డ పాటను పాడాడు అదే విధంగా అమరుల గేయాల్ని పాడాడు అందుకనే సుబ్బారావు 57 సంవత్సరాల కాలమే జీవించిన సుబ్బారావు ఆకస్మికంగా మరణించిన ఆయన పాట ఆయన గుర్తులు మన మీద మిగిలే ఉంటాయి ఎందుకంటే ఆయన నమ్మినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆయన నమ్మినటువంటి ఆశయం ఏదైతే ఉందో ఇది చాలా విలువైంది ఏమిటి ఆయన ఆశయం ఈ దేశంలో దోపిడీ లేని సమాజం కావాలన్నాడు ఈ దేశంలో కులమత వ్యత్యాసాలు లేనిటువంటి సమాజం కావాలని కోరుకున్నాడు ఈ దేశంలో సోషలిస్ట్ సమాజం కావాలని కోరుకున్నాడు కులాల పేరుతోని మతాల పేరుతోని కొట్లాటలు పెట్టి ప్రజల్ని విభజించి మూఢనమ్మకాల్లో ముంచి ప్రజల్ని విభజించి పాలించేటువంటి టక్కరితనాల్ని పోవాలని చెప్పి కోరుకున్నాడు ఆ మోసపు పద్ధతులు పోవాలని కోరుకున్నాడు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైన మతోన్మాదమైన పాశవికమైనటువంటి ఫాసిస్ట్ పరిపాలన లాంటి ఓ దుర్మార్గమైన పరిపాలన ఈ దేశంలో ప్రజాస్వామిక వాదుల్ని ప్రజాస్వామ్యాన్ని మింగేసే పరిస్థితులు ఈరోజు గడపడతా ఉన్నాయి అది పోవాలి రైతుల వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నారు ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు ప్రభుత్వ రంగాన్ని మొత్తం దోచి ఆదాని అంబారులకి కట్టబెడతా ఉన్నారు వాళ్ళు వందల లక్షల కోట్లతోటి వాళ్ళు తెగవలసిపోతా ఉన్నారు ప్రజల సంపదనంతే బాగా కుముక్తం చేస్తా ఉన్నారు అందుకే ఆ ఫాసిస్ట్ విధానానికి వ్యతిరేకంగా అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా కూడా నిలబడాలా ప్రజల పక్షం వహించాలని చెప్పి తను కోరాడు తను నమ్మాడు విశ్వసించాడు ఆ బాటలో నడిచాడు మనందరినీ మనందరినీ తెలియపరచడానికి మనందరినీ కూడా చైతన్యవంతం చేయడానికి తన వంతు పాత్ర నిర్వహించాడు అందుకే కామ్రేడ్ సుబ్బారావు అకాల మరణం అనేది లోటైనా ఆయన స్ఫూర్తి మనందరం కొనసాగించాలా ఆయన ఆశించిన లక్ష్యాలను నెరవేర్చడానికి మనందరం ప్రయత్నం చేయాలా కాని కాలం ఇది అదేవిధంగా కలికాలం ఇది ఇది మొత్తం కూడా నమ్మిన వాడిని మోసం చేసే కాలం ఇది ఈ కాలం మొత్తం ప్రజల్ని వంచేటువంటి కాలం ప్రజల మధ్య చీలికలు పెట్టి దుర్మార్గులు ప్రజల్ని ఆకట్టుకొని ప్రజల్ని హింసించే కాలం ఈ కాలంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీని ఎర్రజెండాని విప్లవ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ క్రమంలోని కామ్రేడ్ సుబ్బారావుని సుబ్బారావు పాటని సుబ్బారావు గానాన్ని జమిడికని మనం ఎప్పుడు స్మరించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి కోరుతూ ఆయన మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ లాల్ సలాం తెలియజేస్తూ కుటుంబానికి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తున్నాను. వాళ్ళ కుటుంబం దుఃఖసాగరంలో మునిగినా మనం తనని మళ్ళా పిలుచుకోలేము, ఆయనతోటి మళ్ళా మాట్లాడలేము. ఇప్పుడే మల్లయ్య సారు పాటలో తన సారాంశాన్ని తన నేపథ్యాన్ని మనకి వివరించాడు. సుబ్బారావుకి జోహర్లు అర్పిస్తూ వాళ్ళ
కుటుంబానికి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ మనం మరో సుబ్బారావుని తెచ్చుకోలేము రప్పించుకోలేము కానీ ఆ సుబ్బారావు ఆలోచనలలో మనం ప్రయాణం చేయడం కోసం ప్రయత్నించాలి నేను కమో ఆఫీస్‌కి వస్తే సుబ్బారావు కనపడగానే సుబన అని పిలిస్తే గబగబకొచ్చి బాగున్నావా అన్న అనేవాడు నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు ఏంటి ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఏటట్టు పోతున్నావు అని అంటే నేను హైదరాబాద్ పోయొచ్చునని హైదరాబాద్కి వెళ్ళి పోయొచ్చునని ఆయన పోయిన ప్రాంతాలు చెప్పేవాడు కానీ ఇవాళ నేను సుపర్ణ అని పిలవటం దిగలేడు ఆయన కార్యక్రమాలని చెప్పడం దిగలేడు ఇక మనం ఆయన బాటని ప్రయాణం చేయడం కోసం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన నేపథ్యంంతా నేను ఇంతకు ముందు ఎప్పుడు అంత పూర్తిగా వినలేదు కానీ ఈ రోజు రంగన చెప్పిన విషయం మనవలు చెప్పినటువంటి విషయాల్లో చూసినప్పుడు ఈ ప్రాంత నేపథ్యం ఈ ప్రాంతంలో ఆన తన పుట్టుక ఈ ప్రాంతంలో ఆ నేపథ్యాన్ని ఎంచుకొని పనిచేసినటువంటి పరిస్థితి ఆయన పేరు పిచ్చే అయితే సుబ్బారావుగా మార్చుకోవటం అంటే నేను అనుకున్న పార్టీ పెట్టిన పేరు కావచ్చు అనుకున్నాను కానీ ఒక పోరాటంలో మరణించినటువంటి ప్రాణిగా ఈ సుబ్బారావు పేరుని సార్థకం చేసుకోవటం అంటే చరిత్ర మలుపుల్ని మలుచుకోవటం అన్నమాట ఇవాళ మనం సుబ్బారావు అన్న పాటలు వింటామా సుబ్బారావు అన్న పాటలో ప్రయాణం చేస్తామనే దానికి వస్తే ఆ పాటల నేపథ్యంలో ఆ పాటలో ప్రయాణం చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని మనం పుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా నాయకులు వివిధ సందర్భాల్లో నాయకులు చెప్పినటువంటి ఉపన్యాసాల కన్నా సుబ్బారావు పాడినటువంటి పాటల సారాంశం ప్రజల్లో పాతుకుపోయి ప్రజల్ని ఉరుతలుగించినటువంటి పోరాటాన్ని పురోగమింపజేసినటువంటి నేపథ్యం సుబ్బారావుకు ఉంది మనం సుబ్బారావు చనిపోయాడు అనుకోకుండా సుబ్బారావు మనలో ఉన్నాడు అనేటువంటి నేపథ్యంతో ముందుకు సాగాలి ఇక చనిపోవటం అనే విషయానికి వస్తే నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నా పోతుపోతు దారిలోనే ఏదన్నా కావచ్చు లేదు ఇంటికి పోయినాక ఏదన్నా కావచ్చు ఈ చావు అనేటువంటిది మనకు చెప్పి రాదు మనకు తెలియదు కూడా నిజంగానే మనం చచ్చిపోతామేమో అని భయపడ్డా మనం చచ్చిపోతామేమో అని భయపడ్డా ఆ ప్రాణం అనేటువంటిది పోయేటప్పుడు అది ఎట్టబోతుందో మనకు తెలియదు కాకపోతే ఉన్నోళ్ళు బాధపడటం ఉన్నోళ్ళు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం ఇయే తెలుసు మనకి తర్వాత మళ్ళీ తిరిగి వస్తామా మనకేమన్నా పోయినాక గుర్తులు ఉంటాయంటే అది కూడా మనకు తెలియదు ఇదొక మాయ మనిషి జీవితమే మాయ మనిషి ప్రాణమే మాయ అటువంటి మాయలో బ్రతుకుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సుబ్బారావు మనందరికీ ఆ ఉల్లిగడ్డతోటో ఇంకో దానితోటో ఇంకో దానితోటో మనకు అవగాహన కల్పించినటువంటి వ్యక్తి ఇవాళ సుబ్బారావు చనిపోయాడు సంతాపం జరుపుకున్నాం అని మర్చిపోకుండా సుబ్బారావును గుర్తుంచుకోవాలి సుబ్బారావు చూపించినటువంటి బాటను గుర్తుంచుకోవాలి ఆ బాటలో ప్రయాణం చేసి
ఆయన కోరుకున్నటువంటి సమాజం ఏదైతుందో ఆ సమాజాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నించాల పోయిన వాళ్ళందరూ అది కావాలని కోరుకున్నవారు కానీ వాళ్ళకి దక్కిందంటే లేదు మనకు దక్కుతంటే కాదు కానీ దక్కించుకోవడం కోసం ముందు తరాలకన్నా ఆ భవిష్యత్తుని అందించడం కోసం మన ప్రయత్నంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రయత్నంగా మీరందరూ మీ అందరం కూడాగా ప్రయాణం చేద్దాం చెప్పి సుబ్బారావుకి మరోసారి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను।